స్టార్ డైరెక్టర్ ఉండి చాలా సక్సెస్లు వరుసగా హిట్స్ ఇచ్చి ఒక ఆల్మోస్ట్ ఆ 2-3 ఇయర్స్ అతనే టాప్ డైరెక్టర్ అని, ఇంకో 2 ఇయర్స్ ఇంకో టాప్ డైరెక్టర్ అని, అలా సక్సెస్లు చూసి చూసి ఒకటేసారి వాళ్ళ పస ఎందుకు తగ్గుద్ది, ఏంటి రీజన్స్ అయి ఉంటాయి? అంటే నేను ఎవరిని పేర్ల గురించి పేరు ఎత్తట్లేదు, ఎవరైనట్లేదు, ఎనీబడీ అంటే ఏంటి, వాళ్ళు రిలాక్స్ అయిపోతారా, లేకపోతే ఆ సక్సెస్ మాయలో కొట్టుకుపోతారా, లేకపోతే ఏం జరుగుతుందనే మీరు చూసుకుంటే మీరు కూడా ఆ పరిస్థితి ఫేస్ చేయొచ్చు. డెఫినెట్గా జనరలైజ్గా మాట్లాడదాం. మీరు చూసుకుంటే తెలుగు హిస్టరీలో నంబర్ వన్ చైర్ ఎవరు కంటిన్యూస్గా కూర్చోవాలి, డైరెక్టర్ అవ్వండి ఎవరైనా నంబర్ వన్ చైర్ అనేది ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్. ఎవరో ఒకరు మారిపోతూ ఉంటారు. దాసనారాయణరావు గారు త్రూ అవుట్ హిస్ కెరియర్ ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదు, ప్రతిసారి సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ కె రాఘవేంద్రరావు గారు. వాళ్ళకి హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కాకపోతే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏంటంటే, అక్కడ సంవత్సరానికి 5-6 సినిమాలు చేసే పరిస్థితి, ఒక 3 హిట్లుండి 2 ఫ్లాప్లున్నా కదా పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండేది సిచ్యువేషన్. ఇప్పుడేమైపోయిందంటే ఒక ఫిల్మే మాట్లాడుతుంది. ఇయర్కి ఒక సినిమా రిలీజ్ చేస్తే అదే మనకు లైఫ్ అండ్ డెత్ సినిమా. అదే ముందు మనం బాహుబలి ఇచ్చినా నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి, ఈ సినిమానే క్రైటీరియా అవుతుంది అందరికి చూసేదానికి. అంత బాహుబలి లాంటి హిట్ కొట్టినా కూడా నెక్స్ట్ సినిమా కూడా హిట్ తీయాల్సిన పరిస్థితి, కాంపిటీషన్ అలా ఉంది. సో ఆ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఏ డైరెక్టర్ కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుద్దని తెలియదు, ఫ్లాప్ అవుద్ది అని నమ్మి తీయడు, ఆ కంటెంట్ని బిలీవ్ చేస్తాడు. ఈ సినిమాలో ఈ కంటెంట్ వర్క్ అవుద్ది అనే నమ్మకంతో తీస్తాడు ఏ డైరెక్టర్ కూడా. ఆ కంటెంట్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే హిట్, కనెక్ట్ కాకపోతే ఫ్లాప్, ఇదే మ్యాటర్. సో కనెక్ట్ అవ్వకపోవడం అనేది మన ఐడియా ఫెయిల్యూర్, అంతేగాని డైరెక్టర్గా ఫెయిల్ కాదు. మేబీ ఇదే డైరెక్టర్ ఇంకోసారి ఇంకో హిట్ కొట్టచ్చు, కొట్ట ఛాన్సెస్ ఉన్నాయి. అలా చాలాసార్లు ప్రూవ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 4 ఫ్లాప్లు ఇచ్చి 5 ఫ్లాప్లు ఇచ్చి ఇక ఈ డైరెక్టర్ లేడు అనుకున్నా కూడా డైరెక్టర్ కంబ్యాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విజయభాస్కర్ గారు పెద్ద ఉదాహరణ. యా, సో ప్రార్థన అనే సినిమా తర్వాత మళ్ళీ స్వయంవరంతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. సో కాల్డ్ ఎవరైనా ఇప్పుడు ఒక ఫ్లాప్ ఇచ్చాక, లేదా 2 ఫ్లాప్లు ఇచ్చాక 3 ఫ్లాప్లు ఇచ్చాక ఒక టైం తీసుకునో, ఒక గ్యాప్ తీసుకునో, మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ చేయగలగడానికి మన ఇండస్ట్రీలో స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది. బట్ అది వాళ్ళు తీసుకునే కాల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి అంటే సక్సెస్సే ఇదిగా తీసుకుంటారు కదా. అలా ఎన్ని అంటే మామూలుగా ఇప్పుడున్నారు పోనీ, హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ ఎనీబడి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో సక్సెస్ తీసిన అంత గతంలో చాలా సక్సెస్ తీసిన డైరెక్టర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళు మంచి సినిమాలు కూడా ఇయ్యొచ్చు కదా, అది ఎందుకు జరగదు? అంటే అది బిజినెస్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేది మీరు ఒక విధంగా చెప్పాలంటే, రేపు పొద్దున నేను ఒక 2 ఫ్లాప్లు ఇచ్చాను అనుకోండి, మీరు ఇందాకన్నా స్టార్ తీసేస్తారు మీరే, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆ స్టార్ వెళ్ళిపోద్ది నా పక్క నుంచి, మళ్ళీ ఒక హిట్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ స్టార్ యాడ్ అవుతుంది. ఈ క్లారిటీ మనకు ఉండాలి. సో నేను అందుకే నన్ను చాలామంది పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఎవరెవరు చాలామంది సినిమా రిలీజ్ అయ్యాకంటే, నేను నా గ్రౌండ్ మీద ఉన్నాను, ఐ నో ఇక్కడ ఎప్పుడైనా సిచ్యువేషన్ అనేది ఎలాగైనా మారచ్చు, మనం చేయాల్సింది హార్డ్ వర్క్, మనల్ని మనం నమ్ముకొని పనిచేసుకుంటూ వెళ్ళటమే. అదొకటే బిలీవ్ చేశాను నేను. నాకు పెద్ద సినిమా వచ్చినా ఇంత ఎఫర్ట్ పెడతాను, నాకు చిన్న సినిమా వచ్చినా ఇంత ఎఫర్ట్ పెడతాను, అంత ఎఫర్ట్తో పనిచేస్తాను నేను. ఇకపోతే ప్రొడ్యూసర్స్ అంటారా, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసేది 1 రూపాయి మిగలటానికి, ఆ 1 రూపాయి మిగలటానికి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మార్కెట్లో ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోద్ది అనేది లెక్కేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం స్క్రిప్ట్ని నమ్మి అతనికి ఫ్లాప్లు ఉన్నా కూడా డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి, అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ధైర్యం ఉండాలి, దానికి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే అంటే ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా ఈ బ్యానర్ తట్టుకోగలదు అనుకున్నప్పుడు దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్. సో అలా చాలా సందర్భాలు ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు మీరు వరుసగా అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్లు ఇచ్చాడు, బట్ కమర్షియల్గా అంత పెద్ద సక్సెస్లు ఇచ్చాక కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాడు అనిల్ రావిపూడి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ మీన్స్ నెక్స్ట్ స్టార్ రేంజ్కి, హీరోస్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద హీరోస్, ఏంటి రీజన్? సో నాకు తెలియదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను చేసిన ప్రతి హీరోతో ఆ హీరోకి ఏ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ యూజ్ చేసుకొని నేను దాంట్లో కంప్లీట్ 100% న్యాయం పెట్టి చేశా. నేను వెయిట్ చేస్తున్నా, అంటే అది రాకపోవడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉండిండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమా అంటే మార్కెట్ వైజ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒక 70-80 కోట్లు 100 కోట్లు 120 కోట్లు 130 కోట్లకి వెళ్ళిపోయింది. సో అలాంటి హీరోస్కి నేను నా ఫస్ట్ సినిమా ఏదో 20 క్రోర్స్,
సుప్రీం 25 crores, రాజా దగ్గరే సో 32-33 crores, ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను నేను. అలాగే నాకంటే ముందు సీనియర్ డైరెక్టర్స్ చాలామంది ఆ హీరోలతో ఎంగేజ్ అయి ఉన్నారు, చాలామంది ఆ బిగ్ లీగ్ ఆడుతున్నారు, చాలామంది ఆడుతున్నారు. త్రివిక్రమ్ గారు కానీ, కొరటాల షో గారు కానీ, బోయపాటి గారు కానీ వంటి సీన్ ఇట్లా చాలామంది డైరెక్టర్స్ ఆ బిగ్ లీగ్లో ఉన్నారు. సో మేము ఆ బిగ్ లీగ్కి వెళ్ళాలంటే మనకు దాని ఏమంటారు, అది రావాలి మన దగ్గరకు వచ్చినప్పుడు. ఎప్పుడో తగులుద్ది మనకి, వెయిట్ చేస్తూ వెళ్తామే దానికి మనం ఎందుకు అనేది అని అనలైజేషన్ లేదు, ఎప్పుడైనా రావచ్చు. బట్ వీ నీడ్ టు మెయింటైన్ సక్సెస్ ట్రాక్. నేను అదే బిలీవ్ చేశాను. ఒక సినిమా హిట్, రెండో సినిమా హిట్, మూడో సినిమా హిట్ చేసుకుంటూ వెళ్దాం, ఎక్కడో చోట హుక్ అవ్వదా? సో అదే బిలీవ్ చేశాను నేను. సో దానికి నాకేం కంప్లైంట్స్ లేవు. బట్ ఐఎమ్ వెయిటింగ్, నాకు ఒకటి దొరికితే నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు, నాకు కూడా ఆ పెద్ద హీరోతో సినిమా చేస్తే నన్ను నేను ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవచ్చు అనే కోరిక ఉంది. బట్ హోప్ సో, అది త్వరగా రావాలని అనుకుంటున్నాను నేను, వస్తే బాగుంది. ఓకే, నాకు అనిపించేది ఆ మధ్య ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఆయన ఆయన నాకు తెలిసి రజనీకాంత్ తర్వాత తెలుగులో అంత ఫాలోయింగ్ ఉన్న తెలుగులో ఉన్న వ్యక్తి, అన్నీ ఆ మధ్య అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేసేవాళ్ళు. అలాంటి టైంలో అభిమానులు అంత నిరాశ పడుతున్న టైంలో గబ్బర్ సింగ్ అనే సినిమాతోటి అసలు అభిమాని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు ఎవరు, హరీష్ శంకర్. ఆ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది హరీష్ శంకర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని అలా చూపించే వ్యక్తి అనిల్ రావిపూడి అని నేను నాకు అనిపించింది. అంటే అంత మాస్ ఎలిమెంట్స్, అంత కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి తీసే పర్సన్ తను అని అనిపించింది. మరి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా పవన్ కళ్యాణ్ని కానీ, అండ్ రామ్ ఆల్సో, రామ్ కూడా పర్ఫెక్ట్ షూట్ అవుతారని అతని బాడీ లాంగ్వేజ్కి ఎప్పుడైనా ట్రై చేశారా వాళ్ళిద్దరు? నేను పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదండి, ఎప్పుడు కూడా అవకాశం దొరకలేదు నాకు. నిజంగా మీరు అన్నట్టు ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐ కెన్ ప్రూవ్ సంథింగ్, మ్యాజిక్ అయితే చేయడానికి నేను రెడీ. ఆపర్చునిటీ నాకు వస్తే మాత్రం రామ్ అంటే మీరు అనేది మన రామ్, నేను రామ్ చరణ్ అనేది అనుకుంటున్నాను. రామ్ రామ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. కందిరేగి సినిమా దగ్గర నుంచి తనతో ట్రావెల్ ఉంది, వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. సో తనతో రాజా ది గ్రేట్ సినిమా చేయాలి యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి. సో రాజా ది గ్రేట్ ఫస్ట్ వెర్షన్ కథ వేరు, ఇప్పుడు మీరు చూసిన కథ వేరు, మేము ఫస్ట్ వెర్షన్ చేసిన కథ వేరు. అది ఒక లవ్ స్టోరీ. దీంట్లో ఏంటి, ఒక అమ్మాయిని కాపాడే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని కాపాడటం అనేది కథ. అది యాక్చువల్గా లవ్ స్టోరీ. అది ఒక చిన్న ఒక హిందీ సినిమాలాగా స్టార్ట్ అయ్యి ఒక డార్జిలింగ్లో స్టార్ట్ అయ్యి అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఒక అమ్మాయితో లవ్ స్టోరీ. ఆ లవ్లో పడ్డాక అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే ఆ లవర్ని కాపాడుకోవడానికి ఇతను ఎలా ఫైట్ చేశాడు అనేది సెకండ్ హాఫ్. అది చేసాం, చేశాక చిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాల. సో అప్పుడు ఏదో చిన్న ప్రొడక్షన్ దీంట్లో అడ్లు చేయాలా వీలు చేయాలని ఒక చిన్న దీంట్లో ఒక కన్ఫ్యూజన్లో పడి ఆ సెట్ కాల. సెట్ అయ్యే ప్రాసెస్లో హైపర్ రిలీజ్ అయింది రామ్కి. ఓకే, ఆయనకి హైపర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్ చేయడానికి ఆయన కొంచెం ఆలోచించాడు. అనిల్ మనం తర్వాత చేద్దామా బ్యాక్ టు బ్యాక్ అంటే ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం అని చెప్పి ఇద్దరం ఒక హెల్దీగానే అనుకొని పక్కకు వచ్చాం. సో సెట్ అవ్వాల్సిన సినిమా అదే యాక్చువల్గా, అక్కడ బ్రేక్ అయింది. సో మళ్ళీ చూడాలి ఎప్పుడు సెట్ అవుద్ది ఇంకో ప్రాజెక్ట్. ఆ సినిమా తర్వాత ఫీల్ అయ్యాడా రిజల్ట్ని బట్టి? లేదు, తనకు తెలుసు ఆ ఎలాగున్నా ప్రాజెక్ట్ ఆడుద్దని తనకు తెలుసు. కాకపోతే తను పర్సనల్గా మళ్ళీ నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్కి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్స్ యాక్షన్ ఫిల్మ్ చేయడం ఎందుకు, నన్ను వేరేలాగా చేద్దాం అని చెప్పి అనుకున్నారు ఆయన. సో ఆ ప్రాసెస్లో తను బయటకు వెళ్ళారు తప్ప. సో దానికి తనే లేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రిలీజ్ అయ్యి అక్కడ ఫోన్ చేసి మాట్లాడారు రవికిషోర్ గారు కానీ రామ్ కానీ, ఆయన చాలా బాగా మాట్లాడారు. ఓకే, ఇంతకుముందు డైరెక్టర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీను వైట్ల గారు వాళ్ళు, అరుణ్ ప్రసాద్ గారు మీ బాబాయ్ ఒకప్పుడైనా తమ్ముడు లాంటి సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టర్, ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అంటే, ఏంటంటే ఆయన పాపం ఆల్మోస్ట్ తెరమరుగా అయిపోయారు డైరెక్టర్గా, ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, మీ సక్సెస్ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఆయన. ఆయన దగ్గరికి నేను ఏం చెప్పి అయితే వచ్చానో జాయిన్ అయ్యే ముందు, సో ఆయన ఒకటి చెప్పారు, చాలా టఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో, ఇక్కడ పైకి రావటం కానీ సెటిల్ అవటం కానీ చాలా కష్టం అని చెప్పారు. బట్ హార్డ్ వర్క్ చేసి డీవియేట్ అవ్వకుండా అని ఒకటే మాట చెప్పారు, ఒక్క సెకండ్ కూడా డీవియేట్ అవ్వకుండా పనిచేస్తే యూ కెన్ టేస్ట్ ద సక్సెస్ అని అది ఒకటే చెప్పారు ఆయన నేను బిగినింగ్లో ఆయన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు. అదొకటే బిలీవ్ చేశాను నేను. సో ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నేను రీసెంట్గా కూడా ఒక 1 month బ్యాక్ కలిశాను. సో ఈజ్ వెరీ హ్యాపీ. నా ప్రతి ఫిలిం చూస్తారు, ఫోన్ చేసి మాట్లాడుతారు. ఎఫ్ 2 ఇంకా నేను మాట్లాడలేదు, చూసుంటారు, ఇంకా చేయాలి. ఓకే, చేసి మాట్లాడాలి, చూసుంటారు నాకు తెలిసి. వెరీ హ్యాపీ. ఓకే ఓకే, బాబాయ్ అంటే మా
అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు, అంటే మా అమ్మ ఫాదర్ సిస్టర్ కొడుకు. ఓకే. సో అలా. ఓకే ఓకే. అంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు నాకు తెలిసి రెండు రకాలుగా ఉంటారు. ఒకటేమో తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం, అది సిట్టా ఫ్లాపా పక్కన పెట్టి తనకు నచ్చింది తను సాటిస్ఫై అవుతే చాలు, ఆర్జీ గారి లాగా తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం. ఇంకొకరు తనకు నచ్చకపోయినా తన కంటెంట్ ఇదైపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడి చేస్తూ ప్రొడ్యూసర్ని సేఫ్టీగా ఉంచుతూ తనకు ఆ కొంచెం నచ్చకపోయినా గెటాన్ అవుతూ ఉండడం. ఈ రెండిట్లో మీరు ఏ టైప్ డైరెక్టర్? రెండోదే అండి, మొహమాటమే లేదు. రెండోదే అంటే, ఒకటి నా ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను పెట్టే రూపాయి అయితే నేను ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు నన్ను నమ్మి, మీరు సపోజ్ ప్రొడ్యూసర్ అనుకోండి, నన్ను నమ్మి అనిల్ బాగా తీస్తాడని సినిమా నా దగ్గరకు వచ్చి, నీ మీద ఒక 10 కోట్లు బడ్జెట్ పెడతానబ్బా, నాకు మంచి సినిమా తీసి పెట్టి అనిల్ అంటే, నేను మీకు పెట్టిన 10 కోట్లు ఒక రూపాయి లాభం రాకపోయినా ఒక రూపాయి నష్టం రాకుండా పనిచేయాలి. దానికి నేను ఏం చేయాలో అదే పనిచేయాలి. దట్స్ వాట్ సినిమా, నేను బిలీవ్ చేసే సినిమా అదే. నిర్మాత బాగుంటే 10 మందికి వర్క్ దొరుకుద్ది. సో ఫస్ట్ ప్రయారిటీ నేను ప్రొడ్యూసర్కే ఇస్తాను. ఇది నా 4th ఫిలిం. ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమాకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అతనికి మన వల్ల నష్టం రావద్దు. మన డిస్ట్రిబ్యూటర్స్కి మన వల్ల అరే ఏం సినిమా తీసాడు అబ్బాయి వీడి వల్ల మనకి ఎంత నష్టం వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతారు. సో దానికి మనం ఎన్ని మ్యాజిక్లైనా స్క్రిప్ట్లో చేయండి. మేబీ కొంతమందికి మనం చేసేది నచ్చకపోవచ్చు, మేబీ కొంతమందిని మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం మాట్లాడుతుంది, మన సినిమా రెవెన్యూ ఏంటి, మన సినిమా కొన్న వాళ్ళకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా, అదే కౌంట్ చేస్తారు. అనిల్ బాగా ఆలోచించాడు లేకపోతే అనిల్ ఇది చేశాడు అనేది సెకండరీ. దీన్ని బట్టే కదా మనం సక్సెస్ డిఫైన్ చేస్తాం. నేను పెట్టిన డబ్బుకి రూపాయి వస్తే హిట్, పెట్టిన డబ్బులు రాకపోతే ఫ్లాప్. సో నేను రెండోదే నమ్ముతాను, ఆ రెండోదే చేస్తాను. ఓకే ఓకే. ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు అది ఓకే, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఏమంటారు ఏం జీవితం అంటారు అది, శేష జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి ఏం సినిమాలు తీసాంరా అని కూర్చున్నప్పుడు దానికి కొన్ని ఒక దంగల్, ఒక ప్యాడ్మ్యాన్ లాంటి సినిమాలు ఉండాలి కదా మనకు కూడా. అలాంటి చేయడానికి ఏం చేస్తుంటారు? నేను చేస్తాను ఇప్పుడు అది డెఫినెట్గా. నేను ఆల్రెడీ ఐమీన్ నేను ఆ ప్లాన్లో కూడా ఉన్నాను. బట్ మీరు అన్నట్టు దంగల్ కూడా ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం. ఎస్ కమర్షియలే, బట్ వే ఆఫ్ ట్రీట్మెంట్, వే ఆఫ్ యాక్టింగ్, వే ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. సో ఆ జోనర్లో కూడా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను. చేసినా కూడా నా కైండ్ ఆఫ్ లిటిల్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు మేబీ ఇలాంటి ఎగ్జాస్ట్ లౌడ్ ఫన్ ఉండకపోవచ్చు, బట్ ఆ సినిమాకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఉంచుకుంటూ, బట్ అలాగే సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఒక సినిమా చేయాలని ఉంది. బట్ సూన్ చేస్తాను అలాంటి సినిమా. మీరు అన్నట్టు లైబ్రరీ అన్నారు కదా, సో నేను ప్రతి సినిమాకి అది ఫిక్స్ అయ్యే చేస్తానండి. నేను తెలుసో తెలియకో సంగీత శ్రీనివాసరావు గారిని కొంచెం ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఓకే. ఎక్స్పెరిమెంట్ చేసిన డైరెక్టర్ అయినా, అట్ ది సేమ్ టైం ఎక్స్పెరిమెంట్స్ కమర్షియల్గా అందరికీ రీచ్ అయ్యేలా చేశాడు చాలా ఫిలిమ్స్. ఒక విచిత్ర సోదరులు అనే సినిమా ఒక మరగుజ్జు పాత్ర పెట్టి పక్క కమర్షియల్ ఫార్మెట్లో తీశారు సినిమా. ఒక రివెంజ్, ఫాదర్ని చంపిన రివెంజ్ని ఒక చిన్న బాబు ఎలా మరగుజ్జు కమలాసన ఎలా రివెంజ్ తెచ్చుకుంది, అంతకు మించిన ఫార్మెట్ ఏముంది. సో నేను అది బిలీవ్ చేస్తాను. దానికి ఆ ఐడియా నుంచి నేను రాజాది గ్రేట్ తీసుకున్నాను. ఒక డిజేబుల్ని ఏదైనా చేయగలడు అనేది మనం ఎక్కడో చోట మన ముందున్న మహానుభావులు చాలా చేశారండి సినిమాలు. మనం పెద్ద కష్టపడక్కర్లా. క్రియేటివిటీకి ఇప్పుడున్న దీనికి టు బి ఫ్రాంక్ 50s, 60s, 70s, 80s, 90s చాలామంది డైరెక్టర్స్లో ఎక్స్పెరిమెంట్స్ బోల్డ్ చేసేసారు. మనం గట్టిగా చూసుకుంటే అలాంటి జోనర్స్ కొన్ని పిక్ చేసుకుంటే మంచి సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేను సంగీతం గారిది కొంచెం ఫాలో అవుతుంటాను. అందుకే రాజాది గ్రేట్ అనే సినిమా నేను అంత ధైర్యంగా అటెంప్ట్ చేయగలిగాను. ఇప్పుడు అదే రాజాది గ్రేట్ని నేను కాబిల్లాకి తీయొచ్చు, లేదంటే కొంచెం రియలిస్టిక్గా కొంచెం లైవ్లీగా తీయొచ్చు. బట్ రవితేజ లాంటి హీరోతో ఒక నేను అంత బడ్జెట్ పెట్టి నేను ఆ సినిమా అలా తీస్తే అది రేపు వర్క్ కాకపోతే అసలు దాన్ని ఎవరు గుర్తించరు. సో అవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని పెట్టి మళ్ళీ అవుట్ ఆఫ్ లాజిక్ వెళ్లకుండా చేయాలంటే చాలా కమర్షియల్ సినిమా తీయటం చాలా కష్టం అండి. ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా తీయడం చాలా ఈజీ నన్ను అడిగితే, వాటి బిలీవ్ చేసి వెళ్ళిపోవచ్చు. కమర్షియల్ సినిమా అనేసరికి ఓవరాల్గా అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసేటప్పుడు కొంచెం తెలిసిన పాయింట్ ఉంటుంది, కొంచెం నావెల్గా కొన్ని చెప్పాలి. మళ్ళీ తీసిన సినిమా తీస్తే చూడరు, దాంట్లో ఏదో కొత్తదనం ట్రీట్మెంట్లోనో ఫైట్స్లోనో లేకపోతే డైలాగ్స్లోనో ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్లోనో ఏవో కొన్ని కొత్త ఎలిమెంట్స్ పెట్టాలి. అది కొంచెం ఎప్పుడూ రిస్క్ షాటే, దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసి చేయాలి కమర్షియల్ ఫిలిమ్స్. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి ఒక స్టార్, ఒక డైరెక్టర్ స్టార్ అయ్యాక లేకపోతే హీరో స్టార్ అయ్యాక వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ఇట్లాగనే ఒక సినిమాలు ఎందుకు చేయరు? అంటే బడ్జెట్, బిగ్ బడ్జెట్ పక్కన పెట్టండి. మీరే ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు డైరెక్టర్ అనుకోండి, సపోజ్ ఒక 20 లక్షలు తీసుకొని మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని ఆ స్టార్ కూడా తగ్గించుకొని
మేకింగ్ మీద తక్కువ పెట్టేసి ఆ ఫైట్లు భారీ ఫైట్లు ఎలా ఉండవు కాబట్టి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ప్యాడ్మెన్ లాంటివో ఇంకోటి అలాంటివి చెయ్యొచ్చు కదా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అది? నేను చేస్తాను, నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మీరు అన్నట్టు నేను చేస్తాను. రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని కన్స్ట్రైన్ బడ్జెట్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని నాకు ఉంది, చేస్తాను. నేను 100% చేస్తాను. నా మార్కెట్ రిమ్యునరేషన్ ఎంత ఉన్నా కూడా నేను దానికంటే తక్కువ తీసుకొని నాకు అలాంటి సినిమా చేయాలని నాకు ఫీలింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా అదే దీంట్లో చేస్తాను.